గ్లోబల్ టైమ్స్ చీఫ్ ఎడిటర్ గారు భారతదేశం పంతొమ్మిది వందల అరవై రెండును గుర్తుపెట్టుకోవాలి అప్పుడు కూడా దుందుడుకుగా ఉంటే దానికి ప్రతి సమాధానం చెప్పింది చైనా ఎప్పుడు గజం భూభాగం స్వాధీనం చేసుకోలేదు ఇలాంటి ఏ చెప్పుకొచ్చారు అయితే అరవై రెండులో మన దౌర్భాగ్యం ఏంటంటే మన సైన్యానికి క్లియరెన్స్ ఇవ్వకపోవడం ఏ క్లియరెన్స్ ఇవ్వకపోయినా నాడు మన సైన్యం సాధించినటువంటి విజయాలని మనం ప్రొజెక్షన్ కూడా చేసుకోలేదు పంతొమ్మిది వందల అరవై రెండులో వాస్తవానికి రెజాంగ్లా నిన్నెక్కడైతే మనం మళ్ళీ పునఃస్వాధీనం చేసుకున్నామో అదే ప్రాంతం దగ్గర పదిహేను వందల మంది సైనికులు ఆక్రమణకు దిగినప్పుడు నూట ఇరవై రెండు మంది భారత సైనికులు అడ్డుకున్నారు అడ్డుకుని వాళ్ళని ముందుకు రానిలా పదిహేను వందల మందిని చంపేశారు మన వాళ్ళు నూట పద్నాలుగు మంది మన వాళ్ళు చనిపోయారు ఐదుగురు భారత సైనికులు వాళ్ళకి గాయాలతో చైనా చేతికి చిక్కారు శరీరం అంతా బుల్లెట్లు తగిలి పడి ఉన్న మేజర్ సైతాన్ సింగ్ని రామచంద్ర అనే సైనికుడు ఆస్పత్రికి చేర్చారు ఈ విజయానికి చైనా పరాజయానికి కారణమైనటువంటి మేజర్ సైతాన్ సింగ్ భారత సేనా నాయకుడు ఒళ్ళంతా బుల్లెట్లు తగిలినా కూడా ఈ వీర నాయకుడు తర్వాత మరణించారు సైతాన్ సింగ్కి పరమవీర చక్ర బిరుదు కూడా ఇవ్వబడింది లడాక్ వెళ్ళినటువంటి వాళ్ళకి అక్కడ ఇప్పటికీ కూడా నూట పద్నాలుగు మంది వీర యోధుల స్మారకం అక్కడ కనబడుతూ ఉంటుంది అంటే ఆనాడు అరవై రెండులో మనం సాధించింది పదిహేను వందల మందిని నూట ఇరవై మంది కలిసి చంపారు అలాంటి గుర్తుకు రావట్లేదు వాళ్ళకి ఇంకోటి ఆనాడు భారత సైన్యానికి స్వేచ్ఛ ఇవ్వనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈనాడైతే అట్లాంటి పరిస్థితి లేదన్నది చైనానే తెలుసుకోవాల్సినటువంటి విషయం అనేది ఈ ఉదంతం ద్వారా తెలుస్తుంది